సార్ సార్ కొంచెం నేను రెండు సార్లు ఇక్కడ త్రికూటేశ్వర స్వామి దర్శనాలు చేశాను. అంతేకాదు ఇక్కడ నాకు ఒక ఆనందం కూడా ఏంటంటే, మన ఇవాళ టూరిజం మినిస్టర్ వీ హ్యావ్ డెవలప్డ్ దిస్ సఫారీ ల్యాండ్ పార్క్ వరల్డ్ శాంక్చురీ మ్యూజియం కలిపి ఎస్టాబ్లిష్ చేయడంలో కొంత అప్పట్లో ప్రయత్నం చేస్తాను. సో అది ఒక సంతృప్తి ఇస్తున్నాను. అయితే ఇవాళ మనకి కార్తీక సోమవారం స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైన కాబట్టి నా ఫోన్ కొంచెం మేము మొన్నే శాసనసభ సమావేశాలని మరి ఇక్కడికి ఆఖరి సోమవారం స్వామి దర్శనాలు ఇక్కడ అమ్మడం అనేది ఆగ్రహిస్తాం. శాసనాలు ఇలా వెళ్ళాం దర్శనం చాలా, ఎప్పుడైనా సరే ఒక మెసేజ్ వాళ్ళ ఆదేశాలు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ రావడం జరిగింది. మనం ఉంచుతున్నాం. సో ప్రతి మనిషి పూర్తిగా దైవానికి సరెండర్ అయిపోయి నువ్వు నమ్ముకుంటే సరెండర్ అయిపోతే ఖచ్చితంగా నీకు కొన్ని సంకేతాలు పంపిస్తాను. సంకేతాలు సో టుడే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ బికాజ్ నాలుగో సోమవారం ఎక్కడ ఉంటాము, ఏం స్వామి దర్శనం అవుతుంది అని కాదు అనుకుంది. దాని ఘనమైన దర్శనం మా స్వామి ఇచ్చారు అందుకు సంతోషంగా ఉంది. సో గతంలో దానికి బాగా డెవలప్ అయింది, బాగా డెవలప్ చేశారు, చాలా సంతోషంగా పెద్దగా దర్శనం ఇస్తారని ఇంజక్షన్గా ఇది నడుస్తారు. సార్ సార్ వెనక్కి రండి. ఎమ్మెల్యేగా స్థానిక శాసనసభ్యులుగా అలాగే నేను ఇక్కడ నిన్న దాకా ఇద్దరు శాసనసభ్యులనే ఉన్నాం. అయిపోయిన వెంటనే కార్తీక సోమవారం ఏ స్వామి దర్శనం చేసుకుంటాం అనుకున్నాం. కోటేశ్వర స్వామి వాటి వెనక్కి వెళ్ళడానికి ముందు బ్రహ్మని చెప్పి ఆదేశించారు. సో వారి దర్శనానికి ఈరోజు సమీపంగా అన్న శాసనసభ్యులు దర్శనం ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలం. పుణ్యస్థలంగా
గొప్ప క్షేత్రంగా ఇంకా పరవడింది హనుమానవేమి. ఎందుకంటే ఒక్కొక్క దేవాలయ పరిసరాలు దేవాలయమైన ప్రాంతాలు స్పష్టమైనటువంటి ఇండికేషన్ భవిష్యత్తులో ఇది మరో శ్రీశైలి మరో కాళహస్తి మాదిరిగా ఇక్కడ మనకి త్రిపుటేశ్వర స్వామి క్షేత్రం స్వీకరించబడుతుంది. అలాంటి హనుమానవేమి గొప్ప క్షేత్రంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు లోపెట్టి గారు చెప్పినట్టు ఈ సంవత్సరం వర్షాలు ఎంత పుష్కలంగా ఉన్నాయో అదే సమయంలో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు మనం మానవ అంచనా పరిస్థితుల్లో ఈనాడు అదే కొన్ని జిల్లాలు మరి చిత్తూరు నెల్లూరు కడప కొన్ని జిల్లాలు కాబట్టి వాటిని చక్కదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని విధాల ప్రతి సమీక్షిస్తూ ప్రతి గంట సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్లకు అధికారులు యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వాటి రెస్టరేషన్ కోసం పూర్తి స్థాయిని ఆయన డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. నేను స్వామివారికి కూడా మేము కోరుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సమయాల్లో ఆయనకి కావలసినంత శక్తిని ధైర్యాన్ని సామర్థ్యాన్ని సమర్థతను ఆ త్రికోటేశ్వర స్వామి ప్రసాదించాలని ఆయనకు ఆయుష్ యశస్సు యశస్సు మేధస్సు తేజస్సు అన్నీ కూడా ఈ త్రికోటేశ్వర స్వామి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసాదించాలని ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు మంచిగా నడిపించడానికి ఆయనకు సర్వశక్తులను ప్రసాదించబెట్టి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించడానికి